మెగాస్టార్ చిరంజీవి నటవారసుడు రామ్ చరణ్కి కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చిన ఘనత కే సాధ్యమైంది అప్పటి వరకు రొటీన్ కమర్షియల్ సినిమాలతో విమర్శలు ఎదుర్కొన్న రామ్ చరణ్కి నటుడిగా మరో లెవెల్ అంటే ఏంటో చూపించింది సుకుమార్ క్రియేటివ్ టాలెంట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు రామ్ చరణ్ లాంటి ప్రతిభావంతుడిని కొత్తగా ఎలా చూపించాలో రంగస్థలం చిత్రంలో సుకుమార్ ప్రాక్టికల్గా చూపించారు చెవి వినిపించని చిట్టిబాబుగా చరణ్ పాత్రను సుకుమార్ అద్భుతంగా డిజైన్ చేశారు ఇకపోతే అతడు రామ్ చరణ్తో రంగస్థలం సీక్వెల్ తీస్తారన్న చర్చ కూడా అభిమానంలో చాలా కాలంగా ఉంది అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ ఈలోగానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రైస్ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ని చేసిన ఘనత సొంతం చేసుకున్నారు సుకుమార్ బ్లాక్ బస్టర్ పుష్ప తర్వాత సుకుమార్ పాన్ ఇండియా దర్శకుడిగా మారాడు బాలీవుడ్ నుండి కూడా సుకుమార్కు ఆఫర్లు వస్తున్నాయి సుకుమార్ అల్లు అర్జున్తో ది రూల్ చిత్రీకరణ కోసం సిద్ధమవుతున్నాడు అయితే ఇంతలోనే అతడి తదుపరి చిత్రం మెగాస్టార్ చిరంజీవితో ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి సుకుమార్తో కలిసి చిరు ఓ భారీ పాన్ ఇండియా చిత్రం చేయబోతున్నారని టాక్ బలంగా వినిపిస్తుంది మెగాస్టార్తో సుక్కు చాలా కాలంగా కలిసి పనిచేయాలని ప్లాన్ చేస్తున్నారు ఇటీవల చిరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సంతకాలు చేస్తూ దర్శకుల్ని ఫైనల్ చేస్తూ బిజీగా ఉండగా సుకుమార్ కూడా కథను నరేట్ చేస్తారని టాక్ వినిపించింది చిరుతో ఒక ప్రామిసింగ్ ప్రాజెక్ట్ కోసం సుకుమార్తో పని చేస్తున్నారని సమాచారం మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందన్న టాక్ కూడా వినిపిస్తుంది ఇక ఈ ప్రాజెక్టు గురించి ఇంకా పూర్తి వివరాలు వెల్లడి కాలేదు చిరుతో రంగస్థలం తరహాలోనే మాస్ కంటెంట్తో పాటు కాన్సెప్ట్ ఉన్న సినిమాని తెరకెక్కిస్తారని అభిమానులు ఊహిస్తున్నారు మరోవైపు పుష్ప పార్ట్ టూ తర్వాత విజయ్ దేవరకొండను డైరెక్ట్ చేయడానికి సుకుమార్కి కమిట్మెంట్ ఉంది విజయ్ కూడా లైగర్ తర్వాత పూరితోనే జనగణమన సెట్స్ పైకి వెళతాడు అందువల్ల సుకుమార్ తన షెడ్యూల్స్ని పర్ఫెక్ట్గా డిజైన్ చేయాల్సి ఉంటుంది పుష్ప టూ తర్వాత దేవరకొండ సినిమాని పూర్తి చేసి తదుపరి చిరుతో సెట్స్ పైకి వెళతాడు ఈలోగానే మెగాస్టార్కి ఉన్న వరుస కమిట్మెంట్లను పూర్తి చేసుకుని సుక్కుకి అందుబాటులో వస్తారన్నమాట ఆచార్య త్వరలో విడుదలవుతోంది తదుపరి చిరు నటిస్తున్న చిత్రాల జాబితా పెద్దదే గాడ్ ఫాదర్ బోలాశంకర్ వాల్తేర్ వీరయ్య వరుసగా రానున్నాయి ఇవన్నీ అండర్ ప్రొడక్షన్లో ఉన్న సంగతి తెలిసినదే ఇకపోతే అతడు రామ్ చరణ్తో రంగస్థలం సీక్వెల్ తీస్తారన్న చర్చ కూడా అభిమానంలో చాలా కాలంగా ఉంది అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ ఈలోగానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ది రైస్ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ని చేసిన ఘనత సొంతం చేసుకున్నారు సుకుమార్ మెగాస్టార్ చిరంజీవి నటవారసుడు రామ్ చరణ్కి కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చిన ఘనత సుకుమార్కే సాధ్యమైంది చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే పక్కనే ఉన్న ఘంటసిమ్మలు కూడా గట్టిగా కొట్టండి మీరు మర్చిపోయినా మేము మర్చిపోం